విజయనగరం జిల్లా కందుకూరు మున్సిపల్ కమిషనర్ మనోహర్ కులదోహంకారానికి రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కందుకూరుకు చెందిన మారెల అచ్చమ్మ, వర్ల లక్ష్మమ్మ అనువారు గత 3 సంవత్సరాల నుండి కరోనా టైంలో ప్రాణాలను లెక్క చేయకుండా డ్యూటీలు చేశారు. వీరి జీతం 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా గత 8 నెలల నుండి 12,000 రూపాయలు ఇస్తున్నారు. మాకు రావాల్సిన జీతం తగ్గించి ఇస్తున్నారని అడిగితే పనిలో నుంచి తీసివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను కందుకూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాను. మాకు కమిషనర్ గారు 18,000 జీతం 11 నెలలు పాటు ఇచ్చి తర్వాత నవంబర్ నెల నుంచి 6,000 రూపాయలు తగ్గించారు. ఎందుకు సార్ 6,000 తగ్గించారని అంటే మీరు గవర్నమెంట్ లిస్టులో లేరమ్మా, మీరు స్పేర్ వర్కర్లు, మీకు 6,000 అదనంగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు రావు అని చెప్పి ఆయన ఒక 8 నెలల నుంచి అదే సమాధానం చెప్తున్నాడు. మేము అధికారులకి అర్జీలు పెట్టుకుంటున్నాం, మా సమస్యను పరిష్కారం చేస్తారేమోనని అధికారులకు అర్జీ పెట్టుకుంటుంటే మీరు ఎక్కడెక్కడో తిరిగి అర్జీలు పెట్టుకొని అర్జీలు తీసుకొచ్చి నాకు ఇస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? మళ్ళా మా దిగులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మా మీద మీరు పెత్తనం చేయడానికి లేదు, మేము చెప్పిందే మీరు వినాలి. మీరు వచ్చి మమ్మల్ని అజ్జేయండి ఇచ్చేయండి అని అడిగితే మీరు చెప్పిన వాటికన్నిటికీ మేము సమాధానం చెప్పాలా? మీరు ఉంటే పనిలో ఉండండి, లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన మమ్మల్ని నీచంగా మాట్లాడి ఆఫీస్లో ఎట్లాంటి అటు మాట్లాడి ఆయనకి అసభ్యకరంగా చాలా మూత మాటలు మాట్లాడాడు. అవి మేము బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము కలెక్టర్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షకి 23వ తారీఖు నుంచి నిన్నటి వరకు మేము దీక్ష చేస్తూ కూర్చో ఉన్నాము. ఏదైతే సెంటర్ ఆర్డీఓ ఆఫీస్ ముందు సెంటర్లో మేము ధర్నా చేస్తా టెంట్ వేసుకొని కూర్చున్నాము. ఆ టెంట్ అక్కడ కూర్చున్న ఈ పదకొండు పన్నెండు రోజుల్లో ఏ అధికారులు కానీ ఏ విలేకరులు కానీ ఏ మీడియా వాళ్ళు కానీ కనీసం మానవుడు అనేవాడు ఎవడు కూడా ఒక్క మనిషి కూడా మమ్మల్ని ఏంది మీ సమస్య అని పలకరించలేదు. మేము అక్కడ కూర్చోమంటే నిన్న ఉదయం మాకు అనుకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకుడు పేతులన్న అక్కడికి రావడం జరిగింది. అట్టా మేడం కూడా మహిళా మండలి అధ్యక్షురాలు మేడం కూడా అక్కడ కనపడ్డారు మాకు. కనపడి ఏందమ్మా మీ సమస్య అంటే అయ్యా మాది ఇది పరిస్థితి అంటే సరేమ్మా ఒకసారి మీరు ఇక్కడికి రండి కనిగిరి రండి నేను మీ గురించి మాట్లాడతాను, మీ అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తామని అంటే మేము ఈరోజు కనిగిరి వచ్చి పేతురన్నని కలిసి మా సమస్యని పరిష్కారం చేస్తారేమోనని ఆయనకి చెప్పుకోవడం జరిగింది. నా పేరు పడుటగంటి జయరత్నం. ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీని. కందుకూరులో ఉపాధి శ్రామిక కార్మికుల యొక్క విషయము మా సంఘం తరపునకు వచ్చినది కనుక కమిషనర్ గారికి ఒక హెచ్చరికిస్తున్నాం. వారి నిధుల్లోనికి వారిని తప్పనిసరిగా తీసుకోవాలని, అలాగే మీరు తీసుకునే పక్షాన సంఘం తరపున అనేకమైన చర్యలు మీ మీద తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంత దూరం అయినా కూడా రాష్ట్ర లెవెల్లో దాన్ని మేము ఉద్రవింపజేస్తాం. కనుక మాలా మాదిగంటే అంత ఉలకనక తేలిగ్గా అంటురాని వారిగా మీరు చూస్తున్నారని మాకు తెలిసి వచ్చింది. కనుక తప్పక వారి మీద మీ మీద మేము తప్పక చర్య తీసుకునేటువంటి పరిస్థితికి మీరు రాకుండా వారి యొక్క పారిశ్రామిక కార్మికులకు న్యాయం చేకూర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తప్పక వారికి త్వరలోనే వారి యొక్క విధులకు అన్ని పంపించవలసిందిగా అడుగుతున్నాం. ఈ విధంగా మీరు దాన్ని త్వర పక్కకు పట్టించినట్లయితే మీరు చాలా ఇబ్బందులకు గురవుతారని, అవసరమైతే మిమ్మల్ని బదిలీ చేసి సస్పెండ్ చేసేంత స్థితి వరకు కూడా ఈ సంఘం పోరాడుతారని ఈ మూలముగా హెచ్చరిస్తున్నాం. ఇంతకు ముందు దళితుల మీద జరిగినటువంటి అధికారులందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుచున్నారో ఎలాగా బాధలు పడుచున్నారో మీ దృష్టికి కూడా తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాం. కనుక తప్పక వీరిని త్వరలో వారి వారి విధుల్లోనికి తీసుకుంటే చాలా మంచిదని కమిషనర్ గారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అందరికి జై భీమ్. పార్టీలో పనిచేస్తున్నాము. మమ్మల్ని 18,000 జీతం ఇస్తా 11 నెలలు 9 నెలల నుంచి 6,000 తగ్గించిస్తున్నారు 9 మందికి. ఇది ఎందుకు ఇలా తగ్గించిస్తున్నారు అని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఇద్దరిని పనిలో నుంచి తొలగించి ఆ 7 గురిని పనిలో తీసుకున్నారు కందుకూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు. ఇది ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటే మీరు స్పేర్ వర్కర్లు, మిమ్మల్ని పనిలో మీకు ఇష్టమైతే మేము జీతం ఇస్తాము, కష్టమైతే
లేదు మేము ఇచ్చేది ఇంతే మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు మీ స్పేర్ వర్కులు మీకు అసలు 6000 పడవు అని కమిషనర్ సార్ చెప్పాడు అలా ఎందుకని సార్ అని అంటే మేము సానుభూతితో మిమ్మల్ని పనిలో ఉంచాము మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు మీ మాలామాదిగలో మమ్మల్ని ప్రశ్నించకూడదు మేము ఏది చెప్తే అది వినాలి మీరు మేము ఇచ్చిన కాడికే మీరు తీసుకోవాలి అందరితోటి మీకు జీతం రాదు మీరు కార్పొరేషన్ లెక్కలో లేరు అని అంటున్నారు మాకు పిఎఫ్ కూడా కట్ అవుతుంది మాకు పిఎఫ్ కూడా కట్ చేసుకొనే జీతం ఇస్తున్నారు కాబట్టి మేము చాలాసార్లు కమిషనర్ గారిని కలిశాము కలిసి దీని గురించి అడిగాము అడిగితే ఆయన పనిలో నుంచి ఆపివేశారు ఆపివేసిన తర్వాత కూడా 20 రోజుల పాటు కమిషనర్ గారు చుట్టూ తిరిగి సార్ మాకు జీతం తగ్గించేస్తున్నారని మేము అడిగినందుకు వాళ్ళని పనిలో పెట్టుకొని మమ్మల్ని ఆపటం ఇది ఎలా న్యాయమే సార్ అని అంటే ఇది ఇంతేను మిమ్మల్ని పనిలోకి తీసుకునేదే లేదు అసలు మీరు పనిచ్చే ఉద్దేశమే లేదు మీ చేత ఏందేదో చేసుకొని మీ దిక్కు నాకు అక్కడ చెప్పుకోండి మీరు ఎవరు ఖర్చీలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఎవరో నన్ను ఏం చేయలేరు అనేని కమిషనర్ గారు మాట్లాడారు మేము ఎంతవరకు ఎదురు చూసాము కానీ ఇంకా మాకేమి దిక్కుదో అని పక్షాన మేము కందుకూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 23వ తారీఖు ఆగస్టు నెల 23వ తారీఖు నుంచి 23వ తారీఖు నుంచి మేము రియల్ నిరాహార దీక్ష చేస్తున్నాము ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఒక అధికారులు కానీ ఒక నాయకులు కానీ కనీసం ఒక విలేకరులు కూడా మీ సమస్య ఏందమ్మా అని ఎవరు అడిగిన వాళ్ళు లేదు మేము ఉదయాన్నే 10 గంటలకు వచ్చి సాయంత్రం 5-6 దాకా అక్కడ ధర్నాలో కూర్చుంటే మా పిల్లలు మా కుటుంబ సభ్యులంతా వచ్చి రోడ్డు మీదే ఉంటున్నారు ఇలా ఎందుకు ఉంటున్నారని మా సమస్యను ఎవరు పరిష్కరించలేదు మీకు ఏదన్నా కోపం ఉంటే కమిషనర్ గారు మా వీపు మీద కొట్టండి కానీ మా పొట్ట మీద కొట్టద్దు మేము గబ్బు గలీజ్ చేసి చేతులతోటి మురికి సరికి ఎత్తి పనిచేసేవాళ్ళమే అలాంటి వాళ్ళ మా నోటి కాడ అని కూడి తీయటం ఇది మీకు మంచి పద్ధతి కాదు కాబట్టి మా మీద దయించి మాకు మమ్మల్ని పనిలోకి మమ్మల్ని చేర్చుకోండి 9 మందికి సమస్య అయితే మమ్మల్ని ఇద్దరిని పనిలో ఆపటం ఇది ఎంత మటుకు న్యాయం అండి 9 మంది గురించే మేము జీతాలు అడిగాము కానీ మా ఒక్కల కోసం కాదు కదా అలాంటప్పుడు మీరు